చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే. డెఫినెట్గా హిట్ అందరికీ సహా, హిట్ అందరికీ అవసరం అండి. అన్ను వస్తే చాలా బాగుంటుందని అందరూ హోప్ చేస్తారు. ఇప్పుడు హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని అందరూ అంటున్నాను. రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు సార్. కొంచెం పుష్ప గురించి అప్డేట్లకి వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. పుష్ప పాట ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ 6th, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ 6th అయితే 10E cost వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి. మేము వర్క్ చూసుకున్నాం సార్, చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ 2nd కల్లా మాకు ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. అక్టోబర్ 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం. కంఫర్టబుల్గా నవంబర్ 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైమ్ 25th ఇప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్. ఇప్పుడు ఏమి అంటే పాట త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ 2nd ఇద్దామని సార్. 2 songs ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. 2 సెప్టెంబర్లో 1, అక్టోబర్లో 1 ఇద్దామని. ఒకరోజు ముందుగా అలాంటిది కూడా ఉంది. ఈవినింగ్ ప్రీమియర్ లీగ్ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్. నవంబర్ 5th అని, అది నవంబర్ 2లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహగారు చెప్పండి సార్. సార్ ఏదండి సెప్టెంబర్ 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి. నా పేరు వెంకటంటే టీవీ. ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి చెప్పండి. బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు, దానిపైన మీరు ఎలా రాసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది మనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానండి. చిచ్చి అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దీన్ని దానికి మనం ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ చిచ్చి అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న, కాంప్లికేట్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొల్లిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన, ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనుల దాకా ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. ఏం అసలు ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే.